వైసీపీ పాలనలో భ్రష్టు పట్టిన తాగునీటి ప్రాజెక్టులను తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది రాష్ట్ర బడ్జెట్ నుంచి నిధులు ఇవ్వడమే కాకుండా వివిధ ఆర్థిక సంస్థల నుంచి నిధులు సమీకరించే ప్రయత్నాలు చేస్తోంది రాష్ట్రంలో తాగునీటి ప్రాజెక్టులకు రుణ సాయం అందించేందుకు ప్రపంచ బ్యాంకు ముందుకు రావడం శుభ పరిణామంగా భావిస్తున్నారు జల్ జీవన్ మిషన్ పనులను ప్రపంచ బ్యాంకు సాయంతో పూర్తి చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు కొద్ది రోజుల క్రితం వేర్వేరుగా సమావేశమయ్యారు తాగునీటి సహకారం అందించేందుకు సుముఖత వ్యక్తం ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం అంబారీపేటలో తాగునీటి సరఫరా చేస్తున్న విధానాన్ని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు పరిశీలించారు కృష్ణ ఎన్టీఆర్ జిల్లాల గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం ఇంజనీర్లతోనూ ప్రత్యేకంగా భేటీ అయ్యి జలజీవన్ మిషన్ లో ఇప్పటి వరకు చేసిన పనులు మిగిలిన పనులు సహా పలు విషయాలపై చర్చించారు వైకాపా సర్కార్ రాష్ట వాటా నిధులు సరిగ్గా ఇవ్వారు జేజెఎం రాష్టంలో ఇరవై ఏడు సమస్యాత్మకంగా రెండు ఆగస్టులో ప్రారంభమైన కింద కోట్ల అంచనాతో పనుల నిర్వహణకు కేంద్రం ఆమోదించింది కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చెరో యాబై శాతం నిధుల్ని సమకూర్చాలన్న ఒప్పందానికి జగన్ ప్రభుత్వం తూట్లు పొడిచింది నుంచి మధ్య కేంద్ర ప్రభుత్వ వాటా కింద రెండు పేల రెండు కోట్ల విడుదల చేశారు రాష్ట్ర కింద పదహారు వందల ముప్పై కోట్ల ముప్పై ఆరు లక్షలే వైకాపా ప్రభుత్వం ఇచ్చింది పనులు చేసిన గుత్తేదారు సంస్థలకు ఐదు వందల ముప్పై ఐదు కోట్ల యాభై లక్షలకు పైగా బిల్లులు పెండింగ్ లో పెట్టారు ఈ పరిస్థితుల్లో ముందుకొచ్చిన ప్రపంచ బ్యాంకు రుణంతో మొదట జల జీవన్ మిషన్ పనులు పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం యోచిస్తోంది ఇందుకోసం గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం ఇంజనీర్లు పెండింగ్ పనుల పూర్తికి కావలసిన నిధుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నారు